ఈ నెలలో రెండు గ్రహణాలు రాబోతున్నాయి. ఈ సంవత్సరంలో రెండో సూర్యగ్రహణం అక్టోబర్ 14న సంభవించనుంది. అక్టోబర్ 28న పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడుతుంది. శ్రీ శోభకృత్ నామ సంవత్సర భాద్రపద బహుళ అమావాస్య వేళ అక్టోబర్ 14న శనివారం కేతుగ్రస్త కంకణాకార సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఈ గ్రహణం ఆ రోజు రాత్రి 8:30 ప్రారంభమై తెల్లవారుజామున 2:25 వరకు కొనసాగుతుంది. మన దేశంలో ఎక్కడా సూర్యగ్రహణం కనిపించదు. ఇది ఉత్తర అమెరికా, కెనడా, మెక్సికో, అర్జెంటీనా, కొలంబియా, పెరు, క్యూబా, జమైకా, హైతీ, బ్రెజిల్, బహామాస్, ఆంటిగ్వా, రుగ్వే, ఉత్తర అమెరికా, బార్బాడోస్ మొదలైన దేశాలలో కనిపిస్తుంది. ఈ సూర్యగ్రహణం మనకు కనిపించదు కాబట్టి శుభకార్యాలపై ఎలాంటి ప్రభావం ఉండదని జ్యోతిష నిపుణులు చెబుతున్నారు. అక్టోబర్ 28న శనివారం ఏర్పడే చంద్రగ్రహణం మన దేశంలో అంతటా కనిపిస్తుంది. ఇది అక్టోబర్ 28న రాత్రి 1:04 ప్రారంభమై 2:26 ముగుస్తుంది. సూర్యగ్రహణం, చంద్రగ్రహణం సూతకాలం భిన్నంగా ఉంటాయి. సూర్యగ్రహణం సూతకాల గ్రహణానికి 12 గంటల ముందు ప్రారంభమవుతుంది. చంద్రగ్రహణం సూతకాలం గ్రహణానికి 9 గంటల ముందు ప్రారంభమవుతుంది. సూతకాలం ప్రారంభం కాగానే పూజలు ఆగిపోతాయి. ఆలయాల తలుపులు మూసేస్తారు. ఎలాంటి పూజలు నిర్వహించరు. అక్టోబర్ నెల అనేక విధాలుగా ప్రత్యేకమైనది. ఒకవైపు ఈ నెలలో దసరా, నవరాత్రి ఉపవాసాలు మరియు పండుగలు జరుగుతుండగా మరోవైపు ఈ నెలలో రెండో చివరి సూర్య చంద్ర గ్రహణాలు కూడా ఏర్పడబోతున్నాయి. నవరాత్రులు ఈ ఏడాది అక్టోబర్ 15న ప్రారంభమై అక్టోబర్ 23న ముగుస్తాయి.